ఎస్కేప్ పోర్టబుల్ గీజర్. తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, యువతకు ఉపాధి కల్పించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కారణమైందని విమర్శించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీరపల్లి శంకర్. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వీరపల్లి శంకర్ ఆధ్వర్యంలో అఖిలపక్షాలతో కలిసి సడక్ బంద్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష మరియు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతామని అన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసమితి అనుబంధాల సంఘాలు పాల్గొన్నాయి. రాష్ట్రంలో జేఏసీగా ఏర్పడి టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలను, అట్లాగే రాత పరీక్షలను రద్దు చేయడానికి ప్రధానమైన కారణం ఈ టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, అట్లాగే సభ్యుల ఇది దీనికి బాధ్యత వహించాలని చెప్పి రాష్ట్ర అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ, తిరిగి ఆ ఎన్నికలను నిర్వహించే వరకు తిరిగి వాళ్ళు చదవాలన్నా, తిరిగి మెటీరియల్ కొనాలన్నా పెద్ద ఎత్తున పేద విద్యార్థులకు భారం కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతి అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థికి 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, ఇప్పుడున్న బోర్డు చైర్మన్ను సభ్యులను రద్దు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు షాద్నగర్ బెంగళూరు హైవే మీద కాంగ్రెస్ పార్టీ, అట్లాగే సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఇతర అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును ఆ పిలుపులో భాగంగా పోలీసులు అడ్వాన్స్గా కొంతమంది నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి ఆ నిరసన కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నా దాన్ని లెక్క చేయకుండా మా అఖిలపక్ష పార్టీల నాయకులు ఈరోజు చాకచక్యంగా అక్కడ అన్నారం వైజంక్షన్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, అట్లాగే టీఎస్పీఎస్ బోర్డులో జరిగిన అవినీతి అవకతవకలను నిరసిస్తూ మా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గంటపాటు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి, అట్లాగే జిల్లా నాయకులు వీర్లపల్లి శంకరన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వందలాదిగా తరలి రావడం జరిగింది. అట్లాగే సిపిఐ, సిపిఎం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మా అఖిలపక్ష నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు స్టేషన్కు తరలించడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్న బ్యూరోక్రసీ, ప్రభుత్వం లేదు, ప్రభుత్వం డిజాల్ అయింది కాబట్టి ఎన్నికల కూడా వచ్చిన సందర్భంగా ఈ రాష్ట్ర రాజ్యాంగ శక్తులకు మా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, బోర్డు సభ్యులను, బోర్డు చైర్మన్ను తక్షణమే రద్దు చేయాలి, ప్రతి ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థికి 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలనేది మా డిమాండును, ఈ డిమాండు నెరవేరే వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తూ కృతజ్ఞత. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న నాయకులు 2 సార్లు మోసం చేశారు నిరుద్యోగులు. అన్ని విధాల అర్హత కలిగి డిగ్రీలు, పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగం గురించి అన్వేషణ చేస్తూ తన చాలి చాలని కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, నిరుపేద కుటుంబాలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉద్యోగం సంపాదించాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నోసార్లు కోచింగ్ సెంటర్లో డబ్బులు చెల్లించి ఉద్యోగం గురించి ప్రిపేర్ అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టీఎస్ఐ పాస్ పాలక వర్గం ఎక్కడికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తూ డబ్బులు దండుకొని నిరుద్యోగులతోని
వాళ్ళ జీవితాలతో చిలగాట మారుతూ ఉంది ఈ ప్రభుత్వం ఈ పాలకులు. దానిని నిరాశ చెంది ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు బై ఎలక్షన్స్ వస్తే అప్పుడప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎలక్షన్లు అయిపోతుండగానే లీకేజ్ అయిపోతుంది. ఇలా ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టుకు ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయి జీవితం మీద విరక్తి చెంది ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగుల సమస్య తీరుస్తాము, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పి ఇలా ప్రగల్భాల వాళ్ళకి మోసం చేస్తూ రెండు సార్లు మోసం చేసింది కాబట్టి ఇలా నిరుద్యోగులు ఎవరు చనిపోవద్దు, ఇలా వాళ్ళకి పూర్తి మద్దతు మనం ఇవ్వాలని చెప్తే అఖిలపక్షాలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక భరోసి వాళ్ళు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ప్రజలు అల్టిమేట్లు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా లేవా అనే విధంగా ఇలా రాజరిక వ్యవస్థ అయిపోయింది, కుటుంబ పాలన అయిపోయింది, నిర్ణయాధికారం ప్రజల గోడు పట్టదు, నిరుద్యోగుల గోడు పట్టదు, రైతుల గోడు పట్టదు, దళితుల గోడు పట్టదు, ఎవరి గోడు పట్టదు ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఇలా సబండ జాతి ఇలా విరక్తి చెందుండ్రు, ఇలా అవమానం పడుతూ ఉన్నారు, అగౌరవపరుస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఈరోజు అఖిలపక్షం ఒక నిర్ణయం తీసుకుంది, నిరుద్యోగులకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ ఏంటంటే, అఖిలపక్ష డిమాండ్ ఏంటంటే, పాలక వర్గం విఫలమైంది అన్ని విధాలు, ఏ విధాలు అయినా పాలక వర్గం విఫలమైంది. ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా డబ్బులు దడ్డుకుంటూ ఇలా నిరుద్యోగులతో చెలగాట మారుతూ ఉన్నారు. కాబట్టి పాలక వర్గం రద్దు కావాలి. ఎన్నోసార్లు ఇలా కోచింగ్ సెంటర్లో అప్పులు చేసి నిరుద్యోగులంతా ట్రైనింగ్ అయి ఉన్నప్పటికీ ఇలా ట్రైనింగ్ కోచింగ్ తీసుకున్నప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయారు 15 ఏళ్ళు. కాబట్టి అప్పుల పాలైపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి ఇలా బతకలేని పరిస్థితుల్లో మేమందరం కూడా సరి అయిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇలా ఎవరు ఏమన్నా కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 2 లక్షల మా నాయకుడు చెప్తా ఉన్నారు, మా అధిష్టానం చెప్తా ఉంది, 2 లక్షల ఉద్యోగాలు నియమించడం తప్పకుండా నియమిస్తాం. రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఇలా పెద్ద మేఘా డిఎస్సి, ఇలా ఈ డిఎస్సికి అన్ని అర్హతలు ఉన్న డిఎస్సి ఉద్యోగస్తులు కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు కూడా నిరసనలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలా పోలీసులు ఇలా అఖిలపక్షాన్ని అన్యాయంగా అక్రమంగా కనీసం రాజ్యాంగం అవకాశం ఇచ్చింది మనకు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ వర్గానికి ఇబ్బందులు వచ్చినా నిరసన వ్యక్తం చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు, నిరవధిక సమ్మలు చేయొచ్చు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. రాజరిక వ్యవస్థ ప్రజాస్వామ్య ముసుగులో రాజరిక వ్యవస్థ, పోలీసులు మాత్రం 100కి 100 పాలు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాపలదారులుగా పనిచేస్తున్నారు. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ లేదు ఈ రాష్ట్రంలో, దుర్మార్గమైన పరిపాలన ఇలా టీఆర్ఎస్ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి మమ్మల్ని ఇంతమందిని తీసుకొచ్చి ఒక మోసం చేసిరని చెప్పి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపడానికి, నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి, నిరసన చెప్పడానికి వస్తే ఇలా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులు ఈ పోలీసులకు భయపడేది లేదు. ఎన్ని కేసులైనా భరిస్తాం, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటాం.